నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు ఎస్ఐగా విధులు నిర్వహించిన జంపాని కుమార్ దగదర్తి మండలం ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ముందుగా ఎస్ఐ జంపాని కుమార్ తో పాటు బదిలీ అయిన కానిస్టేబుల్ నాగమణిలను సిబ్బంది శాలువాలతో సన్మానించారు. ఎస్ఐతో ఉన్న తమ అనుబంధాన్ని సిబ్బంది నెమరవేసుకున్నారు. అందరితో కలిసిమెలిసి ఉండేవారని, సిబ్బందికి అండగా ఉండేవారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జంపాని కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు తనకు మండల ప్రజలు, మీడియా బృందం ఎంతో సహకరించిందని, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వైసీపీ నాయకులు ఇసునక రమేష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ కూడా వ్యవసాయంగా పనిచేస్తున్నాను. ఈరోజు సాధారణ బదిలీలో భాగంగా గౌరవ ఎస్పీ గారైన జీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దగదర్తి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. గత సంవత్సరం జూన్ 1వ తారీఖున టీపీ గూడూరు మండలంలో ఎస్హెచ్ఓగా బాధ్యత స్వీకరించాలి. తర్వాత అది సర్వేపల్లి కాన్స్టిట్యూషన్లో వచ్చిన ఎలక్షన్ని ఎలాంటి అసాంఘిక సంఘటన జరగకుండా నిర్వహించడం జరిగింది. అలాంటి అసాంఘిక సంఘటన జరగకుండా నిర్వహించడానికి మాకు సహకరించిన తోటపల్లి గూడూరు మండల ప్రజలందరికీ కూడా మా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను వెళ్తున్న పోలీస్ స్టేషన్ దగ్గరకు అందరూ కూడా గౌరవ ఎస్పీ గారు వారి సూచనల మేరకు అయితే మహిళకు మహిళా ప్రాధాన్యత ఏదైతే ఉందో అది అత్యంత ప్రధానంగా ప్రయారిటీగా తీసుకుని ఆఫీసెస్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉద్యోగం చేస్తాను తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా నాకు సహకరించిన నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఎలక్షన్లో భాగంగా సహకరించిన మా పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక అభిమానం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అటువంటి గొప్ప విషయం ఈరోజు చాలామంది లేడంలో కూడా సార్ వెళ్ళిపోతారంటే చాలా బాధగా ఉంది మాకు కూడా. ఎందుకంటే సార్ ఎటున్నా ఏ గవర్నమెంట్లో ఉన్నా మాకు న్యాయంగా ఉంటుందనే ఒక అభిప్రాయం. ఈరోజు నిజంగా సార్ వెళ్ళిపోయారు, నిజంగా కన్నీటి వీడుకో ఆఫర్ అవడానికి కారణం మా ఎస్ఐ గారు ఇక్కడ విజయవంతంగా సంవత్సరం రోజులు రెండు నెలలు పూర్తి చేస్తారు. తరగతి పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చేస్తా ఉంటాను ఫంక్షన్స్ సారైతే ప్రత్యేక మా విషయం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.